హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సౌజీ ట్వంటీ ట్వంటీ అందరూ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ప్రతిరోజు మిమ్మల్ని మా ఇంట్లో మనుషుల్లాగా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అని అడగడం నాకు అలవాటు అయిపోయిందండి ఈరోజు ఈ వీడియోలో నేను డేలో ఏ వర్క్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఈ విధంగా ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి క్లీన్ చేసుకున్నాక గుమ్మ ముందునైతే తప్పకుండా ముగ్గు పెట్టుకుంటాను మనం బయటకు వెళ్ళే మెయిన్ డోర్కి ముందు ప్రతిరోజు కూడా ముగ్గు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మన ఇంటికి మన మెయిన్ ద్వారమే సింహద్వారం అంటే అండి ఆ ద్వారం నుంచి మగవాళ్ళు ఎవరైనా సరే ముగ్గు లేకుండా బయటకు వెళితే అరస్టమంట ఇంటికి ఈ విషయం నాకు పెళ్ళైన కొత్తలో మా అమ్మమ్మ చెప్పారండి సో అందుకనే ఎప్పుడూ కూడా ప్రతిరోజు లేచిన వెంటనే ఈ విధంగా ముగ్గు పెట్టుకుంటా అనమాట ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాక టిఫిన్ కోసం అని ఈరోజు గొంతు పొంగనాలు ప్రిపేర్ చేస్తున్నానండి గొంత పొంగనాలు ఎప్పుడు కూడా నేను రెగ్యులర్గా ఏమీ ప్రిపేర్ చేయను అండి దోశపిండి వేస్తాను కదా లాస్ట్ మిగిలిపోతుంది కదండి దోశపిండి ఆ పిండితో గొంత పొంగనాలు ప్రిపేర్ చేస్తాను నేను దోశ పిండి వేయడమే త్రీ డేస్కి సరిపడగా వేస్తానండి ఆ త్రీ డేస్ దోశలు తింటారు ఫోర్త్ డే వచ్చేసరికి మళ్ళీ దోశ అన్నట్టు ఫేస్ పెడతారు సో అందుకనేసి మిగిలిపోయిన పిండితో కొత్తగా కూడా వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినే వాళ్ళకి అని చెప్పి ఈ విధంగా గొంత పొంగనాలు అయితే వీక్కి వన్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట అనమాట గొంత పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఇష్టంగా కూడా తింటారు మా ఇంట్లో మా ఇంట్లో నేను మా హస్బెండ్ మా పాప మాత్రమే ఉంటామన్నమాట మా ముగ్గురు కోసం నేను ఎవరీడే కుక్ చేస్తూ ఉంటాను మా పాపకి గొంత పొంగనాలు అంటే చాలా ఇష్టం మా పాప టిఫిన్ కానీ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ తినాలంటే గంటలు గంటలు తింటుందండి అదే గొంతు పొంగనాలు పెట్టానంటే చాలా ఈజీగా నాకు తన బ్రేక్ఫాస్ట్ అనేది తినిపించడం ఈజీ అయిపోద్ది తొందరగా తినేస్తుంది తర్వాత లంచ్లో కని చెప్పి టిఫిన్ తిన్నాక రైస్ పెడుతున్నానండి నేను ఎప్పుడు కూడా రైస్ క్లీన్ చేసుకున్నాక వాటర్ని బయట అనమాట వాటర్ని ఏం చేస్తాను అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇలా రైస్ అనేది వాష్ చేసేసుకున్నాక స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకుంటున్నానండి రైస్ క్లీన్ చేసుకున్నాక వచ్చిన వాటర్ని అసలు వేస్ట్ చేయకుండా మనం మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చండి మాడిపోయిన కడాయిలు కూడా క్లీన్ చేసుకోవచ్చు మాడిపోయిన కడాయిలు ఉండేలా అయితే రైస్ వాటర్లో నైట్ ఉంచి మార్నింగ్ క్లీన్ చేస్తే తొందరగా వా క్లీన్ అయిపోతాయి ఇంకా అలానే నీట్గా ఉంటాయండి ఈ విధంగా రైస్ వాటర్తో నేను వీక్లీ వన్స్ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటానండి కిచెన్లో ఉన్న స్ప్రిడ్జ్ ఇంకా అలానే మిక్సీ గ్రైండర్ హాల్లో టీవీ ఇవన్నీ కూడా నీట్గా రైస్ వాటర్తో క్లీన్ చేసుకున్నామంటే చాలా కొత్తగా ఉంటాయండి తర్వాత రైస్ కూడా ఉడికిపోయింది ఇక్కడ వాట్ చేసుకుంటున్నాను మీలో ఎంతమంది రైస్ నాలానే వాడుతారు నాకు రైస్ వాచడం రాదండి ఎప్పుడైనా గంజి కావాలి అన్ని రోజు మాత్రమే ఇలా రైస్ పెట్టుకుంటాను తర్వాత లంచ్లోకి కర్రీ కానీ తోటకూర ఫ్రై ప్రిపేర్ చేశానండి తోటకూర ఫ్రై మేము ఆకుకూరలు చెన్నైలో ఉన్నప్పుడైతే రెగ్యులర్గా తినేవాళ్ళం అండి చెన్నైలో చాలా ఫ్రెష్ ఆకుకూరలు దొరుకుతాయి మేము రీసెంట్గా కేరళకు షిఫ్ట్ అయ్యాక అసలు ఆకుకూరలు తిందామన్నా దొరకట్లేదండి దొరికిన దగ్గరికి ఏవో కొనుక్కొని అలా తింటున్నాం అనమాట ఆకుకూరలు అయితే అసలు ఇక్కడ దొరికే ఛాన్సే లేదండి అప్పుడప్పుడు తోటకూర పాలకూర దొరికిద్ది సో అది కూడా వాడిపోయి ఉంటుంది చాలా వీడియోస్లో మీకు ఈ సంగతి చెప్పే ఉంటాను తీసుకొని నేను తెచ్చుకున్న వెంటనే కుక్ అన్నమాట ఇంకా అలానే ఆకుకూరలు క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టమండి మనం కొద్దిగా నెగ్లెక్ట్ చేసినా సరే ఇసుక అనేది ఉంటుంది చూసారు కదా ఆ బాక్స్లో ఎంత ఇసుకుందో మీకు చూపించడం కోసమని వైట్ బాక్స్లో క్లీన్ చేస్తున్నాను అనమాట నేనైతే ఏ ఆకుకూరలైనా సరే ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యి క్లీన్ చేసుకుంటానండి మీరు కూడా నాలానే క్లీన్ చేస్తారా లేదంటే ఇంకా వేరే ఏమైనా ప్రొసీజర్ ఉంటుందో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలా కన్నాలు ఉంటుంది కదండి గిన్నె దాంట్లో వేసుకొని పక్కకు పెట్టేసుకుంటానండి తర్వాత నేను తోటకూర ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను అనేది మీతో చూపిస్తానండి ఇలా కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటా ఆయిల్ వేసుకున్నాక వెల్లుల్లి ఇంకా మిరపకాయలు జీలకర్ర ఆవాలు ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటానండి ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు వేయనండి పచ్చిమిరపకాయలు వాళ్ళు స్పైసీనెస్ కావాలనుకుంటే వేసుకోవచ్చు మా ఇంట్లో చిన్న బేబీ ఉంది కదా తన కోసం అని చెప్పి నేను పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేయను అనమాట ఆ కూరలు కూడా పిల్లలకి ఎక్కువగా పెట్టాలండి వీక్లీ ట్వైస్ అయినా పెట్టాలి నాకు ఆ ఛాన్స్ లేక వీక్లీ వన్స్ పెట్టగలుగుతున్నాను సో మీ ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉంటే తప్పకుండా వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ ఆకుకూరలు అనేవి వాళ్ళకి మీల్లో యాడ్ చేసుకోండి ఈ విధంగా నేను ఆకుకూర అయితే ఫ్రై చేసుకుంటానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఆకుకూరలు తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆకుకూరలు మన హెల్త్కి చాలా మంచిది అనమాట ఇక్కడికి వచ్చాక తెలుస్తుందండి ఆకుకూరలు లేవు కనుక తినాలనిపిస్తుంది అదే చెన్నైలో అయితే కుప్పల కుప్పలు అమ్మేవాళ్ళండి అక్కడ తినేవాళ్ళమీ బట్ అంత ఇంట్రెస్ట్గా తినేవాళ్ళం కాదు లేని ప్లేస్లోనే మనకి ఏదైతే ఉండదో దాని విలువ తెలుస్తుంది అన్నట్టు అయిపోయిందనమాట మా పరిస్థితి మీరు కూడా మీ ఇంటికి దగ్గరలో కానీ మీరున్న ఏరియాలో కానీ ఆకుకూరలు ఉండేలా అయితే తప్పకుండా మీ ప్రతిరోజు లంచ్లో యాడ్ చేసుకున్నట్టయితే చాలా హెల్తీగా ఉంటారండి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావన్నమాట సో ఈ విధంగా నేను ఆకుకూర అయితే ఫ్రై చేసుకుంటానండి పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఆకుకూర వేసేసుకొని మూత పెట్టేసుకుంటానండి అందులో వాటర్ అంతా కూడా పోతుంది వాటర్ పోయాక కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు కుక్ చేసుకున్నాక కారం కూడా వేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని దించేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రొసెజర్ ఫాలో అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో కుక్ చేసుకోండి ఇదే ప్రొసెసర్ మనం ప్రతి ఆకుకూరకి కూడా కుక్ చేసుకోవచ్చండి ఇది ఒక్క తోటకూర ఈ విధంగా కుక్ చేయాలని ఏమీ లేదు ఇంకా కమింగ్ వీడియోస్లో నేను ఆకుకూరలతో ఎలా ఏవేవి కుక్ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేసుకుంటా ఈ విధంగా కుక్ చేసుకున్నాక పక్కకు దించేసుకున్నానండి తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది మా మా లంచ్ కూడా మేము తినటం స్టార్ట్ చేసేసాం అనమాట మీలో ఎంతమందికి ఆకుకూరలు అంటే ఇష్టం నాతో కప్పుకున్న కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాయ్ బాయ్